నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను మీ బాలు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ కరోనా థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసినందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పైపు లైన్ల లీకేజీని పరిశీలించి తక్షణం పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మేయర్ గంగాడ సుజాత గిరిజనుల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్న గిరిజన సంక్షేమ శాఖ అధికారిని లలితాబాయి గిరిజన కుటుంబాల్లో అక్షరాస్యత పెంపు లక్ష్యంగా ముందుకు పోతున్నామన్న లలితాబాయి కరోనా థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వెలగపూడిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యం ఆరోగ్యం గృహ నిర్మాణం స్పందన గ్రామ వార్డు సచివాలయాల పనితీరు నివేశ స్థలాల పంపిణీ తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ మాసాంతానికి 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జేసీలు జే వెంకటమురళి టిఎస్ చేతన్ కె కృష్ణవేణి కెఎస్ విశ్వనాథన్ డిఆర్ఓ పి శ్రీనివాసులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ మల్లికాగార్ పోలీస్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. And the 67.5% of both the doses in Kuda, as quickly as possible, the program through, you will have cement consumption going up, steel consumption going up, local labor also being employed locally for construction of their own houses, and what they're doing, centering, every activity goes up, it actually gives a big boost. To the district, they call regularly, take a review meeting with the bankers regularly. I insist on that word regularly, and drive this to the local bankers to give 35,000 rupees to every beneficiary. They can have this site outside also, a pledge. Interest subvention would be borne by the state government. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పైపు లైన్ లీకేజీని మేయర్ గంగాడ సుజాత పరిశీలించారు. ఎప్పటి నుంచో పైపు లైన్ లీకేజీ ఏర్పడడంతో నీరు వృధా అవుతోందని కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు మేయర్ దృష్టికి తీసుకురావడంతో పైపు లైన్ను పరిశీలించారు. మరమ్మత్తు పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి గిరిజన భూ పంపిణీ కార్యక్రమం కింద ఈ ఏడాది 2,000 ఎకరాల లబ్ధిదారులకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్టు గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎస్ లలితాబాయి తెలిపారు. మీడియాతో భూ పంపిణీ వివరాలను వెల్లడించారు. గిరిజన కుటుంబాల్లో అక్షరాస్యత పెంచడం కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గిరిజన స్వావలంబన కోసం సబ్సిడీ రుణాలను అందజేస్తున్నట్టు తెలిపారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ గురించి, మామూలుగా స్కూల్స్ ఉన్నాయి సార్, గురుకులాలు ఉన్నాయి, ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి, జీవీకే స్కూల్స్ అన్నీ ఉన్నాయి, అంటే ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, మాకు కాలేజీ హాస్టల్స్ ఉన్నాయి. ఇంకా ట్రైకార్ ద్వారా ఎన్ఎస్ఎఫ్డిసి కింద కొన్ని యాక్టివిటీస్ ఇంతకుముందు జరిగినవే ఉన్నాయి సార్. ఇంకా కొత్తగా ప్రపోజల్స్ ఏదైనా ఉంటే పంపించమన్నారు, దాని గురించి కూడా చేస్తున్నాం. తర్వాత మనం ఆర్ఓఎఫ్ఆర్ గురించి కొద్దిగా ఇంట్రెస్ట్గా, ఎందుకంటే ట్రైబల్కు ఎక్కువగా అడవుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఆ ఏరియాలో వాళ్ళు నివసించే ప్రాంతాన్ని బట్టి వాళ్ళకి ఆర్ఓఎఫ్ఆర్ ఎలిజిబుల్ ఉంటే 2005కు ముందు వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకి పట్టాలు ఇప్పించేదానికి కూడా మేము రెడీ చేసినాం సార్. ఇంతకుముందు కూడా మళ్ళీ ఇంకా చేస్తున్నాము. తర్వాత మన ఫస్ట్ మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కమిషన్ పెట్టిన తర్వాత కుంభ రవిబాబు సార్ మొదటి వ్యక్తిగా ఎన్నుకోవడం జరిగింది.
మన సీఎం ద్వారా తర్వాత ట్రైబల్స్ సమస్యల గురించి రాజ్యాంగపరంగా వాళ్ళకి రావాల్సిన హక్కులు ఏంటి వాళ్ళకి చేయాల్సిన పనులు ఏంటి ఏవే వినియోగించుకోవాలా ఎట్లా ఉండాలా అనేది డీటెయిల్గా చెప్పినారు సార్ ఇట్లా ఇప్పుడు కొన్ని చోట్ల రోడ్లు కరెంటు కూడా కొద్దిగా వన్ లైన్ ఉండేదాని వల్ల నెట్వర్క్ రావడం కానీ అట్లా లేకుంటే అవగాహన చేయమన్నారు టీఎస్పీ ద్వారా అందరినీ ప్రపోజల్స్ అన్నీ పంపించమని ముఖ్యంగా వచ్చింది చెంచుగూడెం గురించి వాళ్ళు ఏదో చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చినారు కానీ జేపీ చెరువు రాచర్ల మండలంలో వాళ్ళకి కనీసం వసతులు కూడా లేవు సార్ వేరే ఒక డిఎఫ్ఓను వాళ్ళు ఎవరో డొనేషన్ వేసుకొని ఒక బోర్ వేపించినారు మనం డిపార్ట్మెంట్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఇప్పించి లైట్లు ఇచ్చినాము లాస్ట్ 20th నవంబర్లో మనము 900 మన ప్రకాశం జిల్లాకు సంబంధించి చెంచులకు 574 మామూలుగా యానాదిస్ సుగాలిస్ ఎరుకుల ఆ మూడు కమ్యూనిటీలు కలిపి మనము 401 మొత్తం 975 పట్టాలు ఇచ్చినాం సార్ ఎర్రగొండపాలెంలో మీటింగ్ పెట్టి ఒంగోలు నగరంలో 132 కేవీ భూగర్భ కేబుల్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఉత్తర బైపాస్ ఫ్లైఓవర్ కూడలి వద్ద పౌర సంఘాల సమాఖ్య ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ సంయుక్తంగా నిరసన కార్యక్రమం జరిపారు. అభివృద్ధి కమిటీ కోశాధికారి బత్తుల ముసలారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పౌర సంఘాల సమాఖ్య కన్వీనర్ జి రమేష్ పనులు పూర్తి చేయనందున జరిగిన ప్రమాదాలను వివరించారు. నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బాధ్యత తీసుకుని త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. అనంతరం టీఎల్ఎన్ ఎస్ఎస్ఎస్ఈ రామచంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎస్సీ 2 నెలల్లో పని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అభివృద్ధి కమిటీ కార్యదర్శి టి భక్త సింగ్రాజ్, బి తిరుపతి స్వామి, సిటిజన్ ఫోరం అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లా మధు, నగర అభివృద్ధి కమిటీ నాయకులు ఏ ఆదిశేషయ్య, ఏ లక్ష్మీనారాయణ, ఎం సుబ్బారెడ్డి, జి భీష్మాచారి, పౌర సంఘాల సమాఖ్య నాయకులు దారా వెంకటేశ్వర్లు, పావని సుబ్బారావు, ధన్నా సి కోటయ్య, లక్ష్మీనారాయణ, చాగంటి సృజన్, మాజీ కౌన్సిలర్ తన్నీర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో ఐటెన్షన్ తీగలు నగరం నడుబుట్టకుండా వెళ్తున్నాయి కాబట్టి వాటిని మార్చి కొత్త భూగర్భ లైన్ వేయాలని నిర్ణయం చేశారు. దాంట్లో భాగంగా బైపాస్లో ఉన్న 132 కేవీ నుంచి ఇక్కడ దాకా 130 కేవీ లైన్ని ప్రారంభించి వేశారు. 6 గుంటలు తీశారు, 6 కనెక్షన్లు ఇవ్వాలని జనాలు అడిగితే సబ్స్టేషన్లో పని జరుగుతుందని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం దీని పట్ల నిర్లక్ష్యంగా ఉంది. హైటెన్షన్ వైర్లని భూగర్భ జలాల్లో భూగర్భంలో పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని మంచి పరిణామం. గతంలో కూడా ఈ వైర్ల వల్ల చాలామంది ఇళ్ల మీద కరెంటు షాక్ కొట్టి చనిపోయిన ఘటన కూడా జరిగింది. అయితే ఈ వైర్లు 6 నెలల క్రితం గుంటలు తీసి భూమి లోపల మొత్తం పైపులు వేశారు. జర్మనీ నుంచి వీటి కనెక్షన్ నుంచే మెయిన్ కనెక్షన్స్ రావాలని చెప్పి ఎస్సీ గారు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఈ పాటికి వచ్చిందని చెప్పినా కూడా ఇంతవరకు పనులు బిగించేయలేదు. పైప్ లైన్లు మొత్తం కనెక్షన్లు ఇచ్చి మొత్తం భూమి లోపల ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. దానిలో భాగంగా పౌరాభివృద్ధి ప్రాంతం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ ప్రాంతంలో కూడా కంపెనీ వాళ్ళతో ఆల్రెడీ 1 నెల రోజులు దీన్ని వర్క్ చేసే వాళ్ళు వేరే గ్యాంగ్ వాళ్ళు రేపు నైట్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వేరే ఏరియాలో వర్క్ చేస్తున్నారు. స్పెషలైజ్డ్ గ్యాంగ్ చేయాలి. దాన్ని భూగర్భంలో కేబుల్ వేయడం వరకు అయింది. దీనికి టెక్నికల్గా కొన్ని జాయింట్స్ అవి రెడీ చేయాల్సి వస్తుంది. అవి మనకి ఈ కరోనా ఇష్యూస్ తోటి మనకి జర్మనీ నుంచి యాక్చువల్గా ఇంపోర్ట్ చేసుకుంటాం వాటిని. అవి మనకు రావడం జరిగింది. దాని తాలూకు ఇంకొన్ని ఐటమ్స్ కూడా నిన్నే వచ్చినాయి, మనకి రీచ్ అయినాయి. ఆ టెక్నికల్ పర్సన్స్ కూడా రేపు రాత్రికి ఒంగోలుకి 60 దానికి. నగరంలో ఘన వ్యర్థ పదార్థాలు విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి. వైసీపీ కార్యాలయం వద్ద నుంచి దక్షిణ బైపాస్ సంఘమిత్ర హాస్పిటల్ వరకు ఘన వ్యర్థాలు కనిపిస్తున్నాయి. గార్బేజ్ ట్రాన్స్ఫర్డ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సి ఉండగా నిధుల కొరత వలన ఈ కార్యక్రమం ముందుకు పోలేదు. స్థల సేకరణ కూడా అడ్డంకిగా మారింది. ప్రజలు ఘన వ్యర్థాలను ఎక్కడ వేయాలో ఇదమిద్దమైన కేంద్రం లేనందున రోడ్డుపై పోస్తున్నారు. ఆ మార్గంలో వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.
జవహర్ నవోదయ విద్యాలయంలో 2022 సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని నవోదయ వైస్ ప్రిన్సిపల్ కె శ్రీనివాసులు తెలిపారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీ లోపు 6వ తరగతి ప్రవేశాల కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైస్ ప్రిన్సిపల్ కోరారు. ఇంటర్వ్యూలో నేను చెప్పినది ఏమనగా నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2022 సంవత్సరానికి కాను క్లాస్ 6th అడ్మిషన్స్ గురించి ఎగ్జామ్స్ పెట్టడం కోసం అప్లికేషన్ దరఖాస్తులు చేసుకోమని సమితి వారు ముందుగానే నోటిఫై చేసి ఉన్నారు. దానికి సంబంధించి డిసెంబర్ 15వ తేదీ అనగా రేపటి వరకు డేటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు అప్లికేషన్స్ అనేవి క్లాస్ 5 చదువుతున్న ఏ స్టూడెంట్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే టైం లాస్ట్ ఛాన్స్గా ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది పేరెంట్స్ మాకు కంప్లైంట్ ఇచ్చున్నారు. కొన్ని కొన్ని వారు తప్పులు ఎంటర్ చేస్తున్నారు. ఏది ముందుగా అప్లై చేసుకున్నటువంటి కొంతమంది విద్యార్థులు కొన్ని పొరపాటు చేస్తున్నారు. దానికి కాను నవోదయ విద్యాలయ సమితి వారు 16-17 తేదీల్లో కరెక్షన్స్కు ఎక్స్ట్రా టైం ఇచ్చున్నారు. కరెక్షన్ కోసం విండో ఓపెన్ అయి ఉంటుంది. ఈ కరెక్షన్స్ ఏవేవి కరెక్షన్ చేసుకోవచ్చు అంటే పేరు కానివ్వండి, ఊరు కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ కానీ కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం కరెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మీరు ఫస్ట్ టైం అప్లికేషన్లో ఇచ్చిన తర్వాత దానిని కరెక్ట్ చేసుకునే విధానం మాత్రం లేదు. ఆ ఆప్షన్ ఇవ్వలేదు ఈసారి. సో ఈ నవోదయ విద్యాలయ ఒంగోలు అనే స్కూల్ నందు 80 సీట్లు మాత్రం ఉంటాయి. 80 సీట్లు కాను ఇప్పటికీ 2200 అప్లికేషన్స్కి అంటే ఎక్కువగానే అప్లై చేస్తున్నారు పిల్లలు. 6th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ ఎక్కడ జరుగుతుందంటే మన కోస్టల్ డిస్ట్రిక్ట్లో ఉన్న మండలాలలో 13 సెంటర్లు ఉన్నాయి. ఈ 13 సెంటర్లలో కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో జరగదు. పెన్ అండ్ పేపర్ ఎగ్జామినేషనే, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్తో జరుగుతుంది. అమరావతి మహాపాదయాత్రకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర ముగిసిన సందర్భంగా సంఘీభావంగా కలెక్టరేట్ వద్ద బుధవారం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తెలిపారు. ఉదయం అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల గాంధీ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ జరుగుతుందని మీడియాకు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని అమరావతి ఉద్యమం ప్రారంభమై 725 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో, అలాగే అమరావతి సాధన కోసం ఏకైక రాజధాని అమరావతి కావాలని చెప్పి అమరావతి నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతోటి ప్రారంభించిన పాదయాత్ర నేటికి 45 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని చోట్ల సంఘీభావ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి దేశ మన రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా అనేక చోట్ల ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రేపు 15వ తేదీన రేపు ఉదయం అన్ని నియోజకవర్గాల్లో, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో, అన్ని కేంద్రాల్లో, అన్ని పట్టణాల్లో సంఘీభావ ర్యాలీలు జరపాలని, అలాగే రేపు డిసెంబర్ 17వ తేదీ తిరుపతిలో జరగబోయే బహిరంగ సభకి ప్రజలు మహాయాత్రకి ప్రదర్శనకి బహిరంగ సభకి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని, అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఈ అమరావతి జేఏసీ సంబంధించిన మొత్తం నాయకులు పిలిపిస్తున్న నేపథ్యంలో సిపిఐగా మేము సంపూర్ణంగా ప్రారంభం నుంచి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. తిరుపతిలో జరగబోయే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ జరుగుతున్న ఈ సంఘీభావ ర్యాలీని ఒంగోలు నగరంలో విజయవంతం చేయాలని, అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ ఎవరైతే అమరావతి జేఏసీ అమరావతి ఏకైక మరోసారి సునామీ హెచ్చరిక జారీ అయ్యింది. ఆగ్నేయ ఆసియా దేశం ఇండోనేషియాలో ఏర్పడిన భూకంపం వల్ల సముద్రంలో సునామీ తలవెత్తవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇండో పసిఫిక్ కలయిక ప్రాంతంలో భూమి టెక్టానిక్ ప్లేట్లు కలిసే చోటు ఉండడంతో ఇండోనేషియాలో తరచూ భూకంపాలు వస్తుండటం తెలిసిందే. కొన్నిసార్లు భూకంపాలు సునామీలను సృష్టించిన నేపథ్యంలో ప్రతిసారి ఇండోనేషియా భూకంపం వార్తలపై భారత్ సైతం అప్రమత్తం అవుతోంది. తాజా భూకంపం తీవ్రతలో పెద్దది కావడం, దాని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చన్న అంచనాలు నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇండోనేషియాలో ప్రకృతి అంతాలకు నెలవైన ఫ్లోరెస్ దీవులకు సమీపంగా ఈరోజు భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 11:20 భూకంపం వచ్చిందని అధికారులు చెప్పారు. ఫ్లోరెస్ ద్వీపంలోని అతి పెద్ద పట్టణం మౌమోలే తీరానికి ఉత్తరంగా 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సముద్రంలో 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది తీవ్రమైన భూకంపం కావడంతో సునామీ అలలు తలెత్తొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. నిధుల సమీకరణలో కార్పొరేషన్ వెనుకబడింది. ఆదాయం వచ్చే విభాగాల నుంచి సరైన రికవరీలు రావడం లేదు. కార్పొరేషన్ పరిధిలో ఏటా 35 కోట్ల రూపాయల మేరకు ఆదాయం సమకూరుతోంది. 2020-21 ఏడాదికి డిసెంబర్ వరకు 15.87% రికవరీ పూర్తయింది. ఇప్పటికే నిధులు లేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి. కార్పొరేషన్కు పన్నుల రూపంలో రావాల్సిన జమలు చేరక ఉద్యోగులకు చెల్లింపులు జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యత్యాసం ఏర్పడి అభివృద్ధి పనులు ముందుకు పోవడం లేదని అధికారులు ప్రస్తావిస్తున్నారు. కార్పొరేషన్కు పన్ను బకాయిలు జమ పడితేనే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయన్న భావన అధికార వర్గాల్లో నెలకొని ఉంది. ప్రజావైద్యులు డాక్టర్ ఎం టాన్యా 80వ జన్మదినం సందర్భంగా ఒంగోలులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఒంగోలులోని మంగమూరు రోడ్డులోని బెత్తూర్ నర్సింగ్ హోంలో జరిగిన వైద్య శిబిరంలో పలువురు వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వైద్య నిపుణులు రామకృష్ణారెడ్డి క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉదయని మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వ్యాధిని ప్రారంభ స్థాయిలో గుర్తిస్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ స్వాతి, ఐద్వా జిల్లా కార్యదర్శి మన్వర్ సుల్తానా, జిల్లా నాయకులు రమాదేవి, గోవిందమ్మ, రాజేశ్వరి, మాలతి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేత్ర శస్త్రచికిత్సల కోసం వచ్చిన వృద్ధులు నిరాశ చెందారు. సర్వజన ఆసుపత్రిలో 14వ తేదీన శస్త్రచికిత్సలకు రావాలని వైద్యులు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి చేరుకున్న వృద్ధులకు ఇప్పుడు శస్త్రచికిత్సలు చేయడం లేదని, నెల రోజులు సమయం పడుతుందని సర్వజన ఆసుపత్రి వైద్యులు చెప్పారు. అత్యవసరమైన వారు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. రుద్రవనానికి చెందిన కోటయ్య, తాళ్లూరుకు చెందిన దుర్గ మీడియా ముందు తమ ఆవేదన వెల్లడించారు. వృద్ధుల పట్ల కనికరం లేకుండా వ్యయ ప్రయాసలు కూర్చినప్పటికీ నిర్లక్ష్యంగా జవాబు చెప్పటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. కన్నాపరేషన్ చేసుకుని రమ్మంటే వచ్చామండి. ఏ లేదు, కన్నాపరేషన్ నెల దాకా లేదని చెప్పారు. ఏదో పగిలిపోయిందంటే టైల్స్, అందుకని నెల దాకా లేదని చెప్పారు. అడిగాము, అడిగితే అది పగిలిపోయింది, మమ్మల్ని ఏం చేయమంటారు అంట. మేము చేసుకొని పోయిన నెల వచ్చాము. 15 రోజు షుగర్ తగ్గినాక రమ్మన్నారు. షుగర్ ఎప్పుడు తగ్గితే అప్పుడు రమ్మన్నారు. ఆ నెలలో వదిలిపెట్టి మళ్ళీ ఈ నెలలో వచ్చాం. సర్దుకొని వచ్చాం. వెళ్ళిపోతాం. ఇంకేముంది, వెళ్ళిపోతున్నాం. కంటి ఆపరేషన్కి వచ్చాం మా అత్తయ్యకి. వస్తే మన ఒక నెల అయింది, వాళ్ళు టెస్టులు అన్నీ చేయించుకున్నారు, రమ్మని చెప్పారు. పోయిన శనివారం కాక అంతకుముందు శనివారం వచ్చాం. వస్తే మెషిన్ చెడిపోయింది, ఇవాళ రమ్మన్నారు. మళ్ళీ ఇవాళ వస్తే టైల్స్ పగిలిపోయినాయి, చేయడానికి కుదరదు, ఒక నెల పట్టింది, మీరు ఎక్కడైనా బయట చేయించుకున్నానని చెప్పారు. బయటకు వెళ్ళమని చెప్పిన మాకు లేదు, మేము లేని వాళ్ళం, పేదవాళ్ళం సార్. మేము అలా ఏం అడగలేదు సార్. మొన్న వచ్చినప్పుడు గట్టిగా అడిగాము, అడిగితే రమ్మన్నారు, బాగా అయింది, బాగా చేశారు, చేస్తున్నారు, రమ్మన్నారు. మళ్ళీ ఇవాళ వస్తే రూము అది టైల్స్ అన్నీ పగిలిపోయినా డస్ట్ కంట్లోకి వెళ్ళిద్ది అని చెప్పి చేయట్లేదు, ఒక నెల పట్టిద్ది, ఈలోపు మీరు ఎక్కడన్నా చేయించుకోండి అని చెప్పారు. పోయిన వారం వచ్చినా, ఈ వారం వచ్చినా కన్ను ఆపరేషన్, కానీ పోయిన వారం వచ్చే కుదరలేదు అంటారు. మళ్ళీ ఈ వారం వచ్చినా అన్ని టెస్ట్ చేశారు, మిషన్ చెడిపోయింది అన్నారు. వెళ్ళిపోతున్నాం అని చదువుకొని ఇవాళ పుస్తకం కూడా అన్ని డేట్మెంట్ ఇచ్చారనమాట. మేము వచ్చినా ఇప్పుడు చెడిపోయినా. రాత్రి నుంచి 24లో ఉండ, 2 నెలల నుంచి రక్త పరీక్షలు, ఒంటిల పరీక్షలు అన్నీ చేపిస్తున్నారు, గుండె పరీక్షలు అన్నీ. సరే నిన్న 24కి అడిగిమెంట్ కమ్మన్నారు అయ్యా, తెల్లాదలు పొందుకొని వెళ్ళిపోయా. మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ మాట్లాడుతున్నారు సార్, కళ్ళే ముదిరిపోతున్నారు. వస్తే 27 రాండి, లేకపోతే ఇమ్మీడియట్గా బయట చేసుకున్నాను.
భగవద్గీత జయంతి శౌర్య దివస్ సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్లోని రామానుజ కూటమిలో గీతా పారాయణం కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సంయుక్తాధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణ భగవాన్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష యువగళ గీతార్చన పఠనాన్ని గావించారు. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జున్ గీత అంటే మతం కాదని ఒక జీవన విధానమని అన్నారు. సంతోషాలతో నిండిన జీవితం గడపాలంటే ప్రతి ఒక్కరూ గీతా పఠనం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వండరబోయిన పున్నారావు, జిల్లా సహాయ కార్యదర్శులు నేరెళ్ల శ్రీనివాసులు, జిల్లా కోశాధికారి నూనె రామాంజనేయులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆచరించిన కలుగు పుణ్యం, ఆచరించిన కలుగు మోక్షం. మోక్షం కావాలనుకునే మానవుడు ఖచ్చితంగా ఆచరించి తీరాల్సినటువంటి ఈ గ్రంథం అన్నమాట. ప్రపంచ వాంగ్మయంలో ఒక్క భగవద్గీతకు మాత్రమే పుట్టినరోజు జరపబడుతుంది. ఈరోజు భగవానుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశించిన రోజు. ఆ సందర్భంగా ఈ యొక్క గీతా జయంతి జరపబడుతున్నది. ఈ సుందు వర్ష తరఫున గీతా జయంతి ఉత్సవం కారణంగా పారాయణం మినిమం 200 మందితోటి పారాయణం చేయిస్తున్నాము. ఈరోజు గీత ఉద్భవించిన రోజు కాబట్టి ఇది చాలా చక్కగా జరగాలని కోరుకుంటున్నాము. ఈ రోజు ఇలాంటి రోజులు ఇంకా మంచిగా జరుగుతూ ఉండాలని విశ్వంధ్రు తరఫున ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం. ఈరోజు శ్రీకృష్ణ భగవానుడి కురుక్షేత్రంలో అర్జునునికి అతని యొక్క నిరుత్సాహాన్ని నిర్మూలించడం కోసము ఈ గీత ఉపదేశం చేశారు. కాబట్టి ఈరోజు గీతా జయంతిగా అందరూ విశ్వసిస్తున్నారు. దానికోసం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గీతా సారాంశము, గీతా పారాయణం అనేది జరుగుతూ ఉంది. ఇది మన హైందవ సాంప్రదాయానికి చాలా గుర్తింపుగా మనం తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. చీరాలలో వస్త్ర వ్యాపారులు పెంచిన జీఎస్టీని రద్దు చేయాలంటూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులు ఇప్పటికే ఉన్న పన్నులతో సతమతమవుతుంటే 5 నుండి 12% జీఎస్టీ పెంచి మరింత భారం మోపడం సరైన చర్య కాదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన జీఎస్టీని తగ్గించాలని కోరారు. జీఎస్టీలో 5% ఈ వస్త్రాలని చేర్చడం జరిగింది. ఈ జీఎస్టీ వచ్చిన ధర్మిల చాలామంది చిరు వ్యాపారస్తులు షాపులు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే కొన్ని లక్షల మందికి ఉపాధి ప్రశ్నార్థకమైంది. అటువంటి జీఎస్టీని ఇప్పుడు 5% నుంచి 12% చేయడం అనేది అత్యంత దారుణమైన ఆలోచన. దీనివలన లక్షల మంది తమ ఉపాధి కోల్పోతారు. కేంద్ర ప్రభుత్వం వారు చిరు వ్యాపారస్తులకి చేయూతనివ్వాలే కానీ ఈ విధంగా కార్పొరేట్ వారికి అనుకూలంగా వచ్చేటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ 5% జీఎస్టీని 12% చేయడం అనేది వస్త్రాలపై ఇది కరెక్ట్ కాదు. కనుక వెంటనే కేంద్ర ప్రభుత్వం వారు ఆలోచించి ఈ వస్త్రాలపై ఉన్న 5% కొనసాగించాల్సిందిగా మేము కోరుతున్నాము. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రాజెక్టుల భద్రతపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పూర్తిస్థాయి నీటి మట్టం కలిగిన గుండ్లకమ్మ ప్రాజెక్టు విషయమే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. 24 గంటలు ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించే విధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
గుండ్లకమ్మ ప్రాజెక్టును 3.859 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం 3.374 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి అదనంగా నీరు చేరితే ప్రమాదం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు నీటి సామర్థ్యాన్ని తెలుసుకుంటూ అదనంగా వచ్చే నీటిని కిందకు వదిలేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 11,029 క్యూసెక్ల నీటిని వదిలివేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు పరిధిలో 80,060 ఎకరాల పంట పొలాలున్నాయి. గత ఏడాది 51,000 ఎకరాలను సాగు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు ఏఈల పర్యవేక్షణలో అదనంగా సిబ్బందిని నియమించారు. వారి ఆధ్వర్యంలో 24 గంటల పాటు ప్రాజెక్టు నీటి సామర్థ్య పరిశీలన జరుగుతోంది. రిజర్వాయర్ లెవెల్ 3.374 టీఎంసీ ఉంది. నెక్స్ట్ అవుట్లో వచ్చేసి 1129 క్యూసెక్స్. మనము ఎక్స్ట్రా వాటరు లెట్అవుట్ చేస్తాం కదా రిజర్వాయర్ నుంచి, అవి మనం ఇప్పుడు అన్ని వచ్చిన ఎక్స్ట్రా వాటర్ ఎంత వాటర్ వస్తుందో అది మన స్టాఫ్ని డే టైము ఒక జేఈ గారు, నైట్ టైము ఒక జేఈ గారు వాచ్ అండ్ వాచ్ చేస్తారు. వాళ్ళ కింద స్టాఫ్ ఉంటారు, దాన్ని బేస్ చేసుకుని మనం వచ్చే వాటర్ని వచ్చినట్టు లెట్అవుట్ చేసుకుంటూ రీడింగ్స్ అన్ని చూసుకుంటూ మనం జాగ్రత్తగా వాటర్ని రెగ్యులేషన్ చేసుకుంటున్నాం. మనకు భారీ వర్షాల టైంలో 6,000 వరకు వచ్చింది. వచ్చిన వాటర్ వచ్చినట్టు మన స్టాఫ్ అందరము అప్రమత్తంగా ఉండి వచ్చిన వాటర్ని వచ్చినట్టు రెగ్యులేషన్ చేసేసి కిందకి లెట్అవుట్ చేసేసాం. మన గవర్నమెంట్ వారు మనకు ఇచ్చిన ఆదేశాల ప్రకారము మనం ఎక్కడ వాటర్ విషయంలో ఎక్కడ ఇబ్బంది పడకుండా, వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఎవరు రైతులు వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా అన్నీ జాగ్రత్తగానే కిందకి మనం వాటర్ లెట్అవుట్ చేసుకుంటున్నాం. మామూలుగా 60 ఎకరాలు అయితే మనకి ఇంకా లాస్ట్ ఇయర్ 51,000 దాకా, అరౌండ్ 51,000 సాగు చేశారు. మన స్టాఫ్ అందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా వాటర్ రెగ్యులేషన్ చేశారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారాన్ని అందించాలని షాప్నెట్ చైర్మన్ బాచన కృష్ణ చైతన్య కోరారు. ధర్మకర్తల మండలి చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్ తదితరులు బాలినేనిని కలిసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు జమ్మలమడక హనుమంతరావు, కుందుర్తి రాఘవరెడ్డి, వైసీపీ అద్దంకి మండల ప్రచార కమిటీ కన్వీనర్ గూడా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గీతా జయంతి పర్వదినం సందర్భంగా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో శ్రీ అచలానంద ఆశ్రమంలో విద్యార్థులు భక్తులచే భగవద్గీత 18 అధ్యాయాలు, గీతాపారాయణం, విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీత కంఠస్థ పోటీలలోని విజేతలకు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి చేతుల మీదుగా పుస్తక బహుమతులు, శ్రీవారి చిత్రపటం, ప్రశంసాపత్రాలు అందజేశారు. 4 విభాగాలలో ప్రథమ స్థాయి విజేతలు ఈ నెల 29న తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని టీటీడీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రావినూతల రామకృష్ణ తెలిపారు. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నుంచి ఆల్ ఇండియా చెస్ టోర్నమెంట్ జరగనున్నందున ఆ టోర్నమెంట్కు సంబంధించిన బ్రోచర్ను కళాశాల సీఈఓ వలివేటి మురళీకృష్ణ ఆవిష్కరించారు. ఆల్ ఇండియా స్థాయిలో ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ కళాశాలలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలో 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులకు ఇంజనీరింగ్ కళాశాల ఆతిథ్యం ఇస్తోందని అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు నబి, కిరీటి, ప్రిన్సిపల్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. సో ఈ ఈవెంట్ అనేది ఫిబ్రవరి 12th and 13th ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో మన కాలేజ్లో సో టోటల్ 2,50,000 క్యాష్ ప్రైజ్తో జరుగుతుంది ఈవెంట్ అనేది. సో ఈ ఈవెంట్లో టోటల్ 65 క్యాష్ ప్రైజెస్ ఉంటాయి. సో 2,50,000ని ర్యాపిడ్ అండ్ బిడ్స్ 2 టోర్నమెంట్స్గా డివైడ్ చేశారు. సో ర్యాపిడ్ టోర్నమెంట్ అంటే 20 మినిట్స్ ప్లస్ 5 సెకండ్స్ టైం కంట్రోల్ ఉంటుంది ఈచ్, అంటే ఓవరాల్ గేమ్ 50 మినిట్స్ టు 1 అవర్ ఉంటుంది. అలాగే బిడ్స్ టోర్నమెంట్ 1 lakh క్యాష్ ప్రైజ్ ఉంటుంది. సో బిడ్స్ అంటే ఏంటి అంటే 3 మినిట్స్ ప్లస్ 2 సెకండ్స్ ఈచ్ టైం కంట్రోల్ ఉంటుంది. సో ఈ టోర్నమెంట్ మొత్తం కూడా ఫిడే లా, యాజ్ పర్ ద లాస్ ఆఫ్ ఫిడే
ఖచ్చితంగా ఆటపాటల్ని అట్లానే కొన్ని స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి అని. దిస్ ఈస్ ప్రైమర్లీ టు బికమ్ మోర్ కాన్ఫిడెంట్ వెన్ యూ గో అవుట్ ఆఫ్ ద క్యాంపస్ ఫేస్ ద వరల్డ్. దాంట్లో భాగంగానే అనుకోవచ్చు ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఆల్ ఇండియా ర్యాపిడ్ ఓపెన్ ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2022కి సంబంధించి ఇండియా స్థాయిలో చెస్ టోర్నమెంట్ ఒకటి మన క్యాంపస్లో జరగబోతూ ఉంది. మన పిల్లలకు అవకాశం, అట్లానే ఎక్కడెక్కడి నుంచో దేశంలో నలుమూల నుంచి ఇక్కడికి దాదాపుగా ఒక 600 మంది వస్తారని చెప్పినది అంచనా. అంతమంది రెండు రకాల ఆటలు నాకైతే అంత వివరం తెలియదు ర్యాపిడ్ బ్రిడ్జ్ మధ్య తేడాలు, బట్ వారు చెప్తారు ఆర్గనైజర్స్ మన క్యాంపస్లో దానికంటే ముందు మన ఊరికి తీసుకొస్తున్నాము, ఈ పోటీల్ని చీరాలకు తీసుకొస్తున్నాము, అదే గర్వ కారణం. దాంతోపాటు మనం ఒక చేస్తున్నాం చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో ఈ పోటీని నిర్వహించబోతున్నాం. 2 రోజుల పాటు జరుగుతాయి. ఫిబ్రవరిలో 12-13 తారీఖులు శని ఆదివారాలు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేడెక్కిపోతోంది, కాలుష్యం కబళిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు కాలుష్య కారకాలకు అడ్డుకట్ట వేస్తూ వనరులను సక్రమంగా వినియోగించడం వలన పర్యావరణానికి జీవావరణానికి ఏ రకమైన మేలు జరుగుతుందో ప్రజల్లో పాలకుల్లో అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ప్రపంచ ఇంధన పరిరక్షణ దినోత్సవంతో పాటు మన దేశంలో డిసెంబర్ 14 జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా మానవ జనాభా నాగరిక జీవనాన్ని గడపడానికి విద్యుత్తును వినియోగిస్తుంది. ప్రజల అభివృద్ధితో పాటు వనరుల వినియోగం కూడా పెరుగుతూ వస్తుంది. కాబట్టి ముఖ్యమైన వనరులైన బొగ్గు, చమురు, సహజ వాయువుల ఉత్పత్తులు, అణుశక్తిని పక్కన పెట్టి సూర్యరశ్మి, గాలి, సముద్ర అలలు తదితర మార్గాల ద్వారా అతి తక్కువ కాలుష్యంతో ఉష్ణోగ్రతలు పెంచకుండా విద్యుత్ ఉత్పత్తి వైపు పరుగులు తీయవలసిన సమయం ఆసన్నమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 16 టెరావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనికోసం బొగ్గు, చమురు, సహజ వాయువులను మండించి ప్రపంచ వాతావరణ అత్యవసర పరిస్థితి తెచ్చుకున్నాం. వాస్తవానికి సూర్యరశ్మి ఆధారంగా 36,000 టెరావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలి మరల ద్వారా 80 టెరావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు అంటున్నారు. ఇక మన దేశంలో 8,000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. ఈ తీరంలో సముద్ర అలల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయాలు ఇన్ని ఉండగా ప్రపంచ వాతావరణ అత్యవసర పరిస్థితి ఎందుకు వచ్చిందో చర్చించాలి. ప్రస్తుత పరిస్థితి నుండి వాతావరణం చల్లబడేలా చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం వాతావరణంలో 23.5% నుండి ప్రాణవాయువు శాతం 20.9% చేరుకుంది. ఇది 19.5% కన్నా తగ్గితే జీవావరణం మనగలగటం చాలా కష్టం. 2016 ప్యారిస్ ఒప్పందంలో సైతం శాస్త్రవేత్తలు వాతావరణం చల్లబట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. వేడెకటాన్ని తగ్గించాలని, కార్బన ఉద్గారాలు తగ్గించాలని, హరిత గృహ వాయువులను తగ్గించాలని, లేకుంటే పెనుముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ ఒప్పందం మీద 175 దేశాలు సంతకం పెట్టి అమలు చేస్తామన్నాయి. మరి ఆచరణలో వాతావరణం వేడెక్కుతూనే ఉంది. ప్రపంచంలో పెను మార్పులు తెస్తోంది. గ్లోబల్ వార్మింగ్ రూపంలో మానవాళికి ముప్పు వాటిల్లుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సుస్థిరమైన పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకుంటే పర్యావరణానికి మనవంతుగా సేవ చేసిన వాళ్ళమవుతాం. వాతావరణం వేడెక్కడం వల్ల విభిన్న జాతులు 5% తగ్గిపోయాయి. ఇంకా అధిక మొత్తంలో తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. మన ఇల్లు మంటల్లో కాలుతుంది. ఆ మంటలను మనం ఆర్పుకోవాలి. అది ఒక ఇంటికి పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. సమయం కూడా ఎక్కువ లేదు. ముందుగా మనం అందరం స్పందించాలన్నదే ఆలోచన. శిలాజ ఇంధనాలను తగ్గించుకోవడానికి తప్పనిసరిగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అమెజాన్ అడవుల్లో మంటలను ఆపాలి. మనతో సహా జీవావరణానికి, ప్రకృతికి అత్యవసర పరిస్థితి తీసుకువచ్చామని, దీని నుండి బయటపడకుంటే చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమిని మరణం వైపు కాకుండా జీవావరణంతో కలకలలాడే విధంగా చూడాలని, ఇందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ, గ్రామాల్లోనూ, ప్రజల్లోనూ కదలిక రావాలని కోరుతున్నారు. ప్రస్తుతం నగరాలు ఎదుర్కొంటున్న అత్యవసర పరిస్థితి మిగిలిన ప్రాంతాలకు పాకక ముందే ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన వాతావరణం చల్లబడేందుకు అవసరమైన కార్యాచరణ
ప్రణాళికలు అన్ని నగరాల్లో చేయవలసిన పరిస్థితి మన ముందుంది. మంచుకొండల కరకటం ఆపి మంచుకొండల విస్తీర్ణం పెరిగేందుకు అవసరమైన కృషి చేయాలి. స్వలాభం అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసాన్ని సృష్టించడంలో పోటీని ఆపి పర్యావరణ హితంగా అభివృద్ధి పనులు చేపట్టాలని, సంఘర్షణలు పడే సమయం లేదని, తక్షణమే వాతావరణం చల్లబట్టడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేపట్టాలని శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు పోలీసు గృహ సముదాయం వద్ద జమిట్ ఉలామా మసీద్ ఆధ్వర్యంలో నెల్లూరు తుఫాను బాధితులకు 300 బస్తాల బియ్యాన్ని సాయం చేశారు. జేసీ వెంకటమురళి జెండా ఊపి బియ్యం బస్తాల లారీని నెల్లూరుకు పంపారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ మహమ్మద్ రఫీ, తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మౌలానా హఫీజ్ పీర్, షబ్బీర్ అహ్మద్, సయ్యద్ మహమ్మద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జేసీ వెంకటమురళి జెండా ఊపి బియ్యం బస్తాల లారీని నెల్లూరుకు పంపారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షులు మౌలానా సయ్యద్ మహమ్మద్ రఫీ, తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మౌలానా హఫీజ్ పీర్, షబ్బీర్ అహ్మద్, సయ్యద్ మహమ్మద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మన ఒంగోలు పట్టణంలో మన ముస్లిం సోదరులు, అట్లనే ముస్లిం మత పెద్దలు, జమాయత్ ఉలామా హింద్ అనేటువంటి సంస్థ తరఫున వీళ్ళందరూ ఒకటయ్యి, ఏదైతే నెల్లూరులో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి వరదలు వచ్చాయి, చాలా కుటుంబాలు, పేద కుటుంబాలు, వాళ్ళకి సంబంధించిన నిత్యావసర వస్తువులను కానీ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు ఇవన్నీ కూడా కోల్పోయి వాళ్ళందరూ ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారని ఆ విషయాలు వీళ్ళు తెలుసుకొని వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి అని మానవత దృక్పథంతో వీళ్ళందరూ ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి మసీదు తరఫున, భక్తుల తరఫున కొంత ఆర్థికంగా కానీ వాళ్ళందరికీ తినేటువంటి నిత్యావసర వస్తువులు, దుప్పట్లు ఇట్లాంటివన్నీ కూడా సహాయం చేద్దామని ఒక మంచి ఆలోచన చేసి, మరే విధంగా కూడా కాదు, ఇది ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామని చెప్పి వాళ్ళు నా దగ్గర కూడా వచ్చారు. భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి మేము మంచి పనులు చేయడానికి ఉపయోగిస్తుంది అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ప్రకారంగా మేము ఇక్కడికి వచ్చి ఈరోజు ఆ లారీని జెండా ఊపి ఇక్కడ నుంచి నెల్లూరుకి అక్కడ ఉన్నటువంటి అవసరాలు తీర్చడానికి, ఆ ప్రజలకి పంపించేదానికి చేయడం జరుగుతూ ఉంది. ఈ జమియతుల్ ఉలమా ప్రకాశం ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాము. మనందరికీ తెలిసిన విషయమేమే, ఒక 15-20 రోజుల క్రితం దాకా మన ఆంధ్రప్రదేశ్లో వర్షాలు బాగా కురిసినాయి, కొన్ని చోట్ల వరదలు వచ్చినాయి. ఈ వరదల వల్ల చాలామంది అల్లదయ వలన ప్రాణ నష్టం అయితే ఎక్కువ కలగలేదు, కానీ ఆస్తి నష్టం చాలా కలిగింది. అందువలన మన ఆల్ ఇండియా జమియతుల్ ఉలమా ప్రెసిడెంట్ గారు దీని గురించి మన స్టేట్ ప్రెసిడెంట్ గారితో చర్చించడం జరిగింది. అందులో భాగంగా మన వంతు మేము సాయం చేయాలి అని అందరూ ఇందులో పాల్గొని ఒక 300 బస్తాల దాకా బియ్యం మేము కలెక్ట్ చేయడం జరిగింది. ఈ బియ్యం ఈరోజు మన జాయింట్ కలెక్టర్ గారి సమీక్షంలో ఈ కార్యక్రమంలో చేపట్టి మనం నెల్లూరు బాధితులకు పంపించడం జరిగింది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి 1వ వార్డులో పర్యటించి సీజనల్ వ్యాధులపై ప్రచారం చేశారు. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని తెలిపారు. కౌన్సిలర్ రామనబోయిన ప్రశాంతి, శ్రీనివాసులు, బ్రహ్మారెడ్డి, మణి, బాలు, రమేష్ పాల్గొన్నారు. కరోనా థర్డ్ వేవ్లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసినందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో పైపు లైన్లు లీకేజీని పరిశీలించి తక్షణం పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మేయర్ గంగాడ సుజాత.
గిరిజనుల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్న గిరిజన సంక్షేమ శాఖ అధికారిని లలితాబాయి. గిరిజన కుటుంబాల్లో అక్షరాస్యత పెంపు లక్ష్యంగా ముందుకు పోతున్నామన్న లలితాబాయి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఆశతో ఉన్నోడికి గెలుపోటములు ఉంటాయి, ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవే బులెటిన్ విశేషాలు, తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.